జగన్ చర్యతో ఇరుకునపడ్డ కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మరొక కీలక హామీని అమల్లో పెట్టేశారు. నష్టాల బాటలో ఉన్న ఐపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి తన ఆమోదం తెలిపారు వైఎస్ జగన్. దశాబ్దాల కాలంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ పరిశీలించి అమల్లో పెట్టడం విశేషం. పాదయాత్రలో భాగంగా తొలుత చిత్తూరు, ఆ తర్వాత రాజమండ్రిలో, చివరిగా పలాసలో వైఎస్ జగన్ ఆర్టీసీ విలీనంపై తన హామీని ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి రాగానే విలీన ప్రక్రియపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇది అయ్యే పనేనా అని అంతా పెదవి విరిచిన సమయంలో వైఎస్ జగన్ తాను చెప్పింది చేసి చూపించారు. ఇప్పుడు ఈ నిర్ణయం ఏపీలోని ఆర్టీసీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉండగా తెలంగాణ సర్కార్కి కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఆర్టీసీని విలీనం చేయాలంటూ టీఎస్ఆర్టీసీ ఉద్యమ బాట పట్టింది. అయితే దీనిపై అక్కడి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైఎస్ జగన్ సర్కార్ చేయగలేనిది మీరెందుకు చేయరని ఇప్పుడు కేసీఆర్పై మరింత ఒత్తిడిని టీఎస్ఆర్టీసీ తేవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ వచ్చాక ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు న్యాయం చేయలేదని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. పక్క రాష్ట్రంతో ప్రతి అంశం పోల్చి చూసుకునే నేపథ్యంలో వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తెలంగాణ సర్కార్ మెడకు చుట్టుకుంది. ఈ నేపథ్యంలో టీ సర్కార్ సైతం ఇదే విధానంలో వెళుతుందా, లేక ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి పరిష్కారం వెతుకుతుందో చూడాలి. ప్రభుత్వ అనుబంధంగా ఉన్న ఆర్టీసీని ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ కార్యక్రమాలకు విరివిగా వాడుకుని మరింత నష్టాల బాట పట్టిస్తూ వచ్చాయి. ప్రతి ఏడు ప్రభుత్వ చర్యల వల్ల సమస్యలు మరింత పెరుగుతూ ఏదో ఒకరోజు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తారన్న ప్రచారం నిత్యం కార్మికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ వచ్చేది. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా నష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూ నిర్వహణలో చతికిల పడుతూ పేదవాడి ప్రయాణ వాహకం ఇంతకాలం సాగుతూ వస్తోంది. అధికారంలో ఉన్నవారు ప్రైవేట్ ఆపరేటర్లకు ద్వారాలు తెరుస్తూ ఆర్టీసీని మరింత నష్టాల్లోకి నెట్టేశారు. దాంతో పాదయాత్రలో ఈ సమస్యపై అధ్యయనం చేసిన వైఎస్ జగన్ ఆర్టీసీని విలీనం చేసి బలోపేతం చేయాలని భావించారు. ఆ విధంగానే చారిత్రక నిర్ణయం తీసుకుని ఆర్టీసీ కార్మికుల గుండెల్లో నిలిచారు.